హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టొచ్చు కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు నేను పాలక్ రైస్ చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. అది ఇన్స్టెంట్ గా అన్నం వండి పెట్టుకుంటే చేయడం 10 నిమిషాలలో అయిపోతుందండి. బాక్స్ లో కట్టుకోవచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళినా గానీ బాక్స్ లో ఈజీగా తీసుకొని తినొచ్చండి. చాలా టేస్టీ కూడా, హెల్దీగా ఉంటది, పిల్లలు ఈజీగా తింటారు. దానికి ఎలా చేయాలని చూపిస్తాను. నేను అన్నం ఆల్రెడీ వండుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పాలకూర ఇందులో పెట్టేస్తున్నాను మిక్సీ జార్ లో. తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసేయండి. కట్ చేస్తే తొందరగా నలుగుతాయి. ఇవి వేయండి. దీంట్లోకి ఒక 4 ఎల్లుల్లిపాయ వేసుకోండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. పాలకు మిక్సీ పట్టానండి. ఇప్పుడు మనము రైస్ ఎలా చేసుకుందామో చూద్దాము. దీనికి ముందు స్టవ్ వెలిగించా, గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి, కొన్ని జీడిపలుకులు అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటదని వేస్తున్నాను. ఇవి కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇవి వేగినాయండి, నేను తీసేస్తున్నా. 1 టీ స్పూన్ అంత నూనె వేసుకోండి చాలు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 లవంగాలు, సన్నగా దాల్చిన చెక్క ఉందండి, ఒక ఇలాయచి ఇప్ప తీసేసాను. కొంచెం జీలకర్ర ఇస్తున్నా, అవి వేగినాయండి. ఒక ఉల్లిపాయ పెద్ద తీసుకొని ఇలా సన్న కట్ చేశాను. ఇలా ఇప్ప తీసేసుకోండి, తొందరగా వేగుతాయి. 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు అండి, మళ్ళీ వేస్తా తర్వాత. ఇవన్నీ వేగాలండి. ఇది ఉల్లిపాయ మంచి వేగాలి. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసుకోండి. ఇది బాగా వేగాలండి. అన్ని పచ్చి వేసాం కదా, ఇది బాగా వేగాలి. ఇందులోకి రైస్ వేస్తాం కదండి, అందుకనే మనకు కారం పడుతుంది. మనం 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం కారం పడుతుంది. 1/4 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి. అన్నంకి కూడా 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. ఇవన్నీ కలిపేసి బాగా వేగాలి. ఇది నీరు ఉంది కదా, నీరంతా పోవాలి. ఇప్పుడు కర్రీ చాలా దగ్గరికి అయిందండి, బాగా వేగింది, నూనెలో ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం దీంట్లోకి వేసుకుందామండి. వేసుకొని ఇది నెమ్మదిగా అన్నానికి మొత్తం ఈ మసాలా పట్టేటట్టుగా నెమ్మది కలుపుకోండి. ఓకేనా? అయిపోయిందండి, మంచి కలిసింది. కర్రీ అంతా అన్నాన్ని పట్టింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేస్తా అండి. పాలక్ రైస్ రెడీ అయిందండి, చాలా టేస్టీగా ఉంది. నేనైతే తిని చూశాను, సూపర్ ఉందండి. మీరు ఒకసారి చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ఇంకా కర్రీ కానీ ఏది అవసరం లేదండి, ఇలానే తినొచ్చు. అంత సూపర్గా ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే భలే నచ్చుతారండి. వాళ్ళకి కలుపుకోవడం అది ఇదంతా ఇష్టం ఉండదు కదా, ఇలా ఇచ్చేసి ఒక స్పూన్ ఇస్తే సరిపోద్ది. ఓకే అండి, మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా పాత వీడియోస్ చూడండి, చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి మన దాంట్లో. వాటిని చూసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకే అండి, ఈ వంట మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్.